ఈ లెసన్ లో మనం కీబోర్డ్ మరియు మౌస్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మౌస్ సెట్టింగ్స్ ను ఓపెన్ చేయడానికి స్టార్ట్ మెన్యూలోని సెట్టింగ్స్ లో గల కంట్రోల్ ప్యానెల్ పై క్లిక్ చేసి కంట్రోల్ ప్యానెల్ ను ఓపెన్ చేయాలి. ఇందులో గల మౌస్ ఐకాన్ పై డబుల్ క్లిక్ చేసి మౌస్ ప్రాపర్టీస్ ను ఓపెన్ చేయవచ్చు. మౌస్ ప్రాపర్టీస్ లోని బటన్ కాన్ఫిగరేషన్ అని విన్న చోట స్విచ్ ప్రైమరీ అండ్ సెకండరీ బటన్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయడం ద్వారా మౌస్ లోని లెఫ్ట్ బటన్ ను రైట్ బటన్ కింద, రైట్ బటన్ ను లెఫ్ట్ బటన్ కింద మార్చవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా లెఫ్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అది రైట్ బటన్ క్లిక్ చేస్తే ఏ విధమైన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ విధమైన ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదేవిధంగా ఏదైనా ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి మౌస్ తో డబుల్ క్లిక్ చేయవలసి ఉంటుంది. కొత్తగా కంప్యూటర్ నేర్చుకునే వారికి మౌస్ ను వెంట వెంటనే డబుల్ క్లిక్ చేయటం కొంచెం కష్టం. అటువంటి సందర్భాల్లో ఈ డబుల్ క్లిక్ స్పీడ్ అని ఉన్న చోట స్లైడర్ ను స్లో వైపు జరపడం ద్వారా మౌస్ యొక్క డబుల్ క్లికింగ్ స్పీడ్ ను తగ్గించవచ్చు. అలాగే సాధారణంగా యారో మార్క్ తో సూచించబడే మౌస్ పాయింటర్ ను మనకు నచ్చిన గ్రాఫిక్ లేదా యానిమేటెడ్ కర్సర్ సింబల్ తో మార్చుకునవచ్చు. మౌస్ కర్సర్ ను మార్చడానికి పాయింటర్స్ ట్యాబ్లోని బ్రౌజ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో మనకు నచ్చిన కర్సర్ ను సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయాలి. ఈ విధంగా మన యొక్క మౌస్ పాయింటర్ ను గ్రాఫిక్ లేదా యానిమేటెడ్ కర్సర్ కింద మార్చుకునవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా తిరిగి మామూలు కర్సర్ను పొందాలనుకుంటే పాయింటర్స్ ట్యాబ్లోని యూస్ డిఫాల్ట్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా తిరిగి మామూలు కర్సర్ను పొందగలుగుతాము. కొన్ని సందర్భాలలో స్క్రీన్ పై కర్సర్ ఎక్కడ ఉందో లొకేట్ చేయడం కష్టమవుతుంది. కర్సర్ను సులువుగా లొకేట్ చేసేందుకు షో లొకేషన్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి మౌస్ ప్రాపర్టీస్ లోని పాయింటర్ ఆప్షన్స్ లో షో లొకేషన్ ఆఫ్ పాయింటర్ వెన్ ఐ ప్రెస్ కంట్రోల్ కీ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై మరియు ఓకే బటన్స్ పై ప్రెస్ చేయాలి. ఇప్పుడు మౌస్ కర్సర్ ను సులువుగా గుర్తించేందుకు కీబోర్డ్ పై కంట్రోల్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు కర్సర్ ఉన్న ప్రదేశంలో సర్క్యులర్ వేవ్స్ ఫార్మ్ అవుతాయి. వీటి ద్వారా మన కర్సర్ లొకేషన్ ను గుర్తించవచ్చు. ఇప్పుడు కీబోర్డ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. కీబోర్డ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయడానికి కంట్రోల్ ప్యానెల్లోని కీబోర్డ్ పై డబుల్ క్లిక్ చేయాలి. కీబోర్డ్ పై ఏదైనా ఒక కీను మనం ఎక్కువసేపు ప్రెస్ చేసినప్పుడు ఆ కీ రిపీటెడ్ గా టైప్ అవుతుంది. కొత్తగా టైపింగ్ నేర్చుకునే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కీను ఎక్కువసేపు ప్రెస్ చేసి ఉంచినా గట్టిగా ప్రెస్ చేసిన లెటర్స్ రిపీట్ అవ్వకుండా చేయటానికి కీబోర్డ్ ప్రాపర్టీస్ లోని రిపీట్ రేట్ అని ఉన్న చోట స్లైడర్ను స్లో వైపుకు జరపాలి. ఈ విధంగా చేయడం ద్వారా కీబోర్డ్లో ఏదైనా ఒక కీను పొరపాటున ఎక్కువసేపు ప్రెస్ చేసినా లేదా గట్టిగా ప్రెస్ చేసినా ఆ లెటర్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. రిపీట్ రేట్ను మనకు నచ్చిన విధంగా సెట్ చేసిన తర్వాత అప్లై మరియు ఓకే బటన్ పై ప్రెస్ చేయాలి. ఈ విధంగా కీబోర్డ్ మరియు మౌస్ సెట్టింగ్స్ ను మార్చుకొనవచ్చు.